నా ఫ్రిజ్ ని చాలా చాలా సింపుల్ గా ఉంచుకుంటాను బయట అలాగే లోపల కూడా ఫేవరెట్ చెల్లి ఎంత కష్టమైన ఆర్డర్ చేస్తే రావడానికి చాలా టైం పడుతుంది ఎంత కష్టమైన ఎప్పుడు ఇదే ఆర్డర్ చేస్తారు మా ఆయన యుఎస్ నుంచి మా అత్తయ్య రెస్టారెంట్ తీసుకొచ్చారన్నమాట యమ్మీగా సూపర్ గా అంత బాగుంటుంది ఇలాంటి చాలా తీసుకొచ్చారు ఒకటే సో ఏముంది ఐ లవ్ యు బంగారం అనింది కదా గుర్తు కోసం అలాగే ఉంచుకున్నాను ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంచుకుంటాను ట్రై చేస్తాను ఎన్ని సంవత్సరాలు ఉంచుకోగలను అని చెప్పి ఫ్రిజ్ లో అలాగే ఎప్పుడు ఉంటుంది అన్నమాట ఐ లవ్ యు బంగారం అండ్ ఇంకో కింద ఏంటో తెలుసా చాలా స్టఫ్ చూపిస్తారండి హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోనిషా యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను ఏం వీడియో చేయబోతున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా థంబ్నైల్ చూసాక ఎస్ ఫ్రిడ్జ్ స్టోర్ చేయబోతున్నాను మీ అందరి కోరిక మేరకు చేస్తున్నాను జనరల్గా నాకు ఫ్రిడ్జ్ స్టోర్ చేయాలంటే ఎందుకు చేయడం ఏముంటుందని నేనేం పెట్టుకున్నానో ఏం వాడుతున్నానో అందరికీ ఎందుకు తెలియడం అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ సీక్రెట్ బట్ అంత స్పెషల్ ఏం కాదు కదా అనిపించి నేను చేయలేదు బట్ చాలామంది అడుగుతున్నారు చాలా లిస్టే ఉందన్నమాట ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి అని సో అందులో నేను ఫ్రిడ్జ్ స్టోర్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని అది ఫస్ట్ చూస్ చేసుకున్నాను సో లెట్స్ స్టార్ట్ ఫ్రిడ్జ్ స్టోర్ సో నా ఫ్రిడ్జ్ ఇదేనండి నా ఫ్రిడ్జ్ని నేను చాలా చాలా సింపుల్గా ఉంచుకుంటాను బయట అలాగే లోపల కూడా ఐ మీన్ చాలామంది మ్యాగ్నెట్స్ అని కొంచెం డెకరేట్ చేసుకుంటూ ఉంటారు కదా నేను అంత డెకరేటివ్ కాదనమాట చాలా ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అనమాట నాకు సో ఫస్ట్ ఇటు సైడ్ చూపించిన ఇటు సైడ్ చూపించిన ఎటు చూపించినా అంత ఫీలింగ్గా ఏమి ఉండదు ఓకే లెట్ మీ షో యూ దిస్ సైడ్ నౌ టనాయ్ దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది ఏదో పర్టికులర్గా ఈరోజు వీడియో చేస్తున్నాను కదా అని నేను సర్దుకోవడం అలాంటివి అలాంటివి ఏమీ చేయలేదు నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సో పైన షెల్ఫ్లో ఏంటంటే ఇది అల్లం పచ్చడి మా మమ్మీ తయారు చేశారనమాట అల్లం పచ్చడి నాకు చాలా చాలా ఇష్టం మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటుంటారు దోశల్లోకి ఇడ్లీలోకి కూడా సో ఇది అల్లం పచ్చడి నిలవ పచ్చడి అంటారు కదా అది అండ్ ఇదేంటంటే ఉసిరికాయ ఉసిరికాయ అనేది అన్ని సీజన్స్లో ఉండదు కదా సో వచ్చినప్పుడు ఆ సీజన్లో మా మమ్మీ ఏం చేశారంటే ఉసిరికాయలు గింజలన్నీ తీసేసి అందులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు పసుపు ఏవో వేసేసి కలిపేసి నిలవ పెట్టారనమాట ఇది సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇది తీసి తాలింపు వేసుకొని వైట్ రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అండ్ ఆల్సో మనం దీన్ని పులిహోర చేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులిహోర నిమ్మకాయతో పులిహోర చేసుకుంటాం కదా అలాగే ఇది వాడి చింతపండు బదులు ఉసిరికాయ పులిహోర చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది యాక్చువల్లీ ఈ ఈ సీసాలో వేసాను నేను ఇది ఆవకాయ పచ్చడి అండ్ ఇదేమో ప్రాన్ పిక్కులు ఆవకాయ పచ్చడి అమ్మమ్మ చేశారు ఈ ప్రాన్ పిక్కులు ఏమో మా పిన్ని పంపించింది సో ఇవన్నీ కూడా మేము ఇంట్లో చేసుకున్నవి అనమాట సో ఇది అయిపోయింది పచ్చళ్ళ ఇదంతా సెక్షను అండ్ ఇది వచ్చేసి మా ఆయన ఫేవరెట్స్ అనమాట ఇవన్నీ కూడా ఐ మీన్ మా అందరికీ ఇష్టమైనవి ఇది జెల్లీ అనమాట ఇది పీనట్ బటర్ సో మేము టోస్ట్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ అవ్వాలనుకుంటే మేము బ్రెడ్ టోస్ట్ చేసేసి నేను పీనట్ బటర్ వేసి అండ్ జెల్లీ యూజ్ చేస్తాను ఈ జెల్లీ మా ఆయన ఫేవరెట్ జెల్లీ ఎంత కష్టమైన ఆర్డర్ చేస్తే రావడానికి చాలా టైం పడుతుంది ఎంత కష్టమైన ఎప్పుడు ఇదే ఆర్డర్ చేస్తారు మా ఆయన చూడండి ఇది అయిపోయి వచ్చింది కూడా ఆల్రెడీ సో పీనట్ బటర్ మీ అందరికీ తెలిసిందే కదా బ్రెడ్లోని వేసుకొని టోస్ట్లో వేసుకొని తింటారు పీనట్ బటర్ అండ్ జెల్లీ అండ్ తర్వాత ఇది కూడా చాక్లెట్ అనమాట న్యూట్రిలా ఇది కూడా బ్రెడ్లో వేసిస్తాను అండ్ ఇది ఎప్పుడైనా కేక్ కానీ ఏదైనా స్మూతీస్ కానీ చేసినప్పుడు వెనీలా ఎసెన్స్ వేస్తాను నేను అది ఇక్కడ పెట్టా అండ్ ఇది చాకో పౌడర్ ఎప్పుడైనా చాకో మిల్క్ షేక్ లాంటివి చేసినప్పుడు అది యూస్ చేస్తాను అనమాట అండ్ కేక్ యూస్ చేసినప్పుడు కేక్ చేసినప్పుడు కూడా చాకో పౌడర్ యూస్ చేస్తాను అండ్ ఇది కిస్సెస్ చాక్లెట్ ఇదంతా చాక్లెట్ జెల్లీ ఈ సెక్షన్ అనమాట అండ్ మై ఫేవరెట్ హర్షీస్
అలాగే క్రాన్బెరీ చాక్లెట్ ఇలా తవ్వుతుంటే ఇంకా చాక్లెట్స్ చాలా కనిపిస్తుంటాయి ఇక్కడ నాకు చాక్లెట్స్ ఇవి కూడా మై ఫేవరెట్ ఇంకొక ఫేవరెట్ రీసెంట్గా నా ఫేవరెట్ అయింది ఇది ఇది యుఎస్ నుంచి మా అత్తయ్యలు వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట యమ్మీగా సూపర్గా ఎంత బాగుంటుంది ఇలాంటివి చాలా తీసుకొచ్చారు ఒకటే మిగిలింది సో ఇవన్నీ చాక్లెట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్ కోకోనట్ వాటర్ ఇవనేవి ఎప్పుడు ప్రతిరోజు ఉంటాయి మా ఇంట్లోని ఇందాకే నేను జ్యూసు బటర్ మిల్క్ చేసి పెట్టాను ఇది బటర్ మిల్క్ పుదీనా కొత్తిమీర ఇంకా జీలకర్ర పొడి ఇంకా సాల్ట్ కొంచెం ఇంకా అల్లం పౌడర్ కొంచెం ఇంకా అవన్నీ వేస్ట్ చేశాను అనమాట ఇదేమో వాటర్ మిలన్ జ్యూసు నిమ్మకాయ కొంచెం పుదీనా కొంచెం వేసాను అంతే సో జ్యూస్ చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయింది నేను తర్వాత జనరల్గా నేను ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ తీసుకొని తాగను అనమాట బట్ నిండా వచ్చేస్తే తప్పదు కదా మా ఆయనకు మాత్రం కూల్గా ఉండాలి సో మా ఆయన కోసమే వాటర్ బాటిల్స్ అన్నా ఏమైనా సరే మా ఆయన కోసమే ఉంటాయి బట్ ఇలాంటివి బయట పెడితే పాడైపోతాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను వాటర్ మిలన్ జ్యూస్ అండ్ బటర్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్స్ ఇవన్నమాట హెల్దీ డ్రింక్స్ అనమాట ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి టమాటో కెచప్ పన్నీర్ అండ్ చీజ్ స్లైస్లు ఇది హనీ మస్టర్డ్ తర్వాత ఎప్పుడైనా పకోడీ లేదంటే యునో సమ్ చికెన్ ఇలాంటివి నగెట్స్ లాంటివి తెచ్చుకుంటారు కదా దానికి ఇది బాగుంటుంది హనీ మస్టర్డ్ అండ్ ఇదేంటంటే ప్యాన్ కేక్ ఫ్రెంచ్ టోస్ట్ చేసినప్పుడు ఈ ప్యాన్ కేక్ సిరప్ అన్నమాట సో ఈ సెక్షన్ ఇదన్నమాట అండ్ దానికి వచ్చేసరికి సోడాలు వాటర్ బాటిల్స్ అలాగే ఇది మా ఆయన ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి జ్యూసెస్ ఎప్పుడైనా ఉండాలి ఎవరైనా వచ్చినా ఇవ్వడానికి బాగుండాలని చెప్పి అలా తీసుకుని పెడతారనమాట సో డోర్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం సో ఇది చూసి నవ్వద్దు ప్లీజ్ ఎందుకు అంటే ఐ షో యూ సో ఎవరైనా ఇలా పెట్టుకుంటారనో లేదో నాకు తెలియదు కానీ నేను పెట్టుకుంటాను ఎందుకు అంటే మేకప్ ఐటమ్స్ అనమాట ఇవి కొన్ని అండ్ అండర్ ఐ క్రీమ్స్ కానీ లేదంటే సిరమ్ కానీ ప్రైమర్ కానీ కొంచెం లిక్విడ్ బేస్డ్ ఉన్న ఫౌండేషన్స్ కానీ అలాగే నైట్ రాసుకునే సిరమ్స్ కానీ అండ్ స్టూడియో పిక్చర్ కూడా పెట్టాను సో ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో పెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత తీసి ఎప్పుడైనా యూజ్ చేస్తే చల్లగా హాయిగా ఉంటుందన్నమాట అందుకని అలోవీరా జెల్ ఇది చూసారు కదా ఇది క్యాండిల్ మంచి వెనిలా ఫ్లేవర్ ఉన్న క్యాండిల్ అనమాట ఇది నాకు క్యాండిల్స్ పిచ్చి నిజంగా ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే ఫస్ట్ క్యాండిల్స్ ఎక్కడ ఉంటాయని చూస్తాను మా ఇంట్లో చాలా క్యాండిల్స్ ఉంటాయి సో మంచి స్మెల్ రావడం కోసమని క్యాండిల్ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇదేమో బాడీ లోషను అండ్ మ్యాక్ లిప్స్టిక్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లో ఎందుకంటే నా ఫ్రిడ్జ్లోని ఎక్కువ వెయిట్తో ఎక్కువ నింపాను కాబట్టి నాకు ప్లేస్ ఉంటుందన్నమాట ఇలాంటివి పెట్టుకోవడానికి సో నా ఫేస్కి సంబంధించిన మేకప్కి సంబంధించినవి కొన్ని అలా పెట్టుకున్నాను ఓ ఇది మీకు గుర్తుందా నేను లడ్డూలు చేశా కదా వెయిట్ లాస్కి లడ్డూలు చేశాను కదా ఆ లడ్డూలు అనమాట నేను ఇలా స్టోర్ చేసుకున్నాను ఇందులోని బయట కూడా ఉంచుకోవచ్చేమో నాకు తెలీదు బట్ మమ్మీ ఫ్రిడ్జ్లో పెడితే బెటర్ అన్నారని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో ఈ లడ్డూల తర్వాత ఇదేంటంటే నెయ్యి ఇది హోమ్ మేడ్ నెయ్యి మేము పెరుగు తోడు పెట్టుకున్నా లేదంటే పాలు కాసిన తర్వాత పైన మీగడి చాలా థిక్గా వస్తుంది అనమాట ఆ మీగడంతా తీసి ఒక గిన్నెలో పెట్టేసి అలా ఉంచేస్తామన్నమాట మా మమ్మీ వచ్చినప్పుడల్లా దాన్ని చక్కగా వెన్నపూస తీసి నెయ్యి తయారు చేసి ఇలా పెడతారు నెయ్యి ఇలా ఇంత పెద్ద కంటైనర్ ఆల్రెడీ బయట ఉంది సో ఇంకా ఉంది కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం బెటర్ అని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామన్నమాట ఈ నెయ్యిని బాగుంటుంది కమ్మగా నెయ్యి అమ్మయ్య సో ఇవి ఈ కూల్ డ్రింక్స్ నావి కాదు ఐ మీన్ నేను అంతగా ఇష్టపడను అలాంటివి తాగడానికి అదేంటంటే మా ఆయన కోసం అన్నమాట ఓకే ఇప్పుడు కింద సెక్షన్కి వచ్చేసరికి ఇదంతా ఎగ్స్ పాలు
పాలు జస్ట్ ప్యాకెట్ ఎవరైనా వస్తే గెస్ట్లు వస్తే వాళ్ళకి టీ కాఫీ లాంటివి పెట్టడానికి కోసం యూజ్ అవుతుందని తీసుకున్నాము. జనరల్గా మేము గేదె పాలు తీసుకుంటాం అన్నమాట గేదెల దగ్గర. తర్వాత మీట్ కూడా మేము ఎప్పటికప్పుడే తీసుకుంటాము. ఇప్పుడు ఎందుకు తీసుకున్నామంటే రేపు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట, అందుకే తీసుకున్నాను. అండ్ ఇక్కడ బ్రెడ్స్ ఉన్నాయి, ఎప్టన్ ఫ్రెంచ్ టోస్టు లేదంటే సన్నీ సైడ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేయడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి బటరు అయిపోయి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి యాపిల్ జామ్, మమ్మీ చేశారు యాపిల్ జామ్, అందుకే ఇందులో పెట్టారు మమ్మీ. అండ్ ఇది బటరు, మమ్మీ చేశారు బటర్, హోమ్ మేడ్ బటర్ అనమాట. తర్వాత యాపిల్ జామ్ మమ్మీ చేశారని చెప్పా కదా. అండ్ ఇది మేము కొన్న బటర్ అనమాట, మిగిలిపోతే ఇందులో పెట్టాము. ఓకే, ఇది ఈ పార్ట్ అయిపోయింది కదా. సో ఇదేంటంటే కంపల్సరీగా ఉండేవన్నమాట, ఎగ్స్ కానీ బటర్ కానీ బ్రెడ్ కానీ అయిపోతున్నప్పుడల్లా మేము తీసుకొచ్చుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ లాంటి ఇలాంటివి మాత్రం అప్పటికప్పుడు తీసుకుంటాము, రేపు చేసుకుంటాము అనగా తీసుకుంటాము అన్నమాట. తెచ్చుకొని ఫ్రీజర్లో మాత్రం పెట్టుకోము. నెక్స్ట్ కిందకు వచ్చేస్తే ఇవి పాలు. అండ్ ఈ డబ్బా ఏంటంటే చెప్పాను కదా మీగడ తీసి వేస్తామని మేము ఒక దాంట్లోని. మొన్నే మమ్మీ నెయ్యి చేశారు, నిన్న కాక మొన్న, అందుకని ఇప్పుడు కొంచెమే అంది కనిపిస్తుందా. ఒకసారి రెండు సార్లు తీసాము అంతే మీగడి. అది నిండిపోతుంది అనమాట, అది నిండిపోయిన తర్వాత మళ్ళీ మమ్మీ వెనకొచ్చి చేస్తారు. అండ్ అది వచ్చేసి దోశల పిండి. మా ఇంట్లో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కంపల్సరీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో. సో అది దోశల పిండి. అండ్ ఇది వచ్చేసి పెరుగు. ఎంత గట్టిగా ఉంది చూసారా, నేనే తోడుపెట్టా. ఇలా కుండలో తోడుపెడతామన్నమాట పెరుగుని. అండ్ కిందకు వచ్చేసరికి ఇవన్నీ ఆకుకూరలు ఇలాంటివి అన్నమాట. ఇది కొబ్బరికాయ ముక్కలు. ఇవి కొబ్బరికాయ ముక్కలు పచ్చడి చేసుకోవడానికి లేదంటే కూరల్లో వేసుకోవడానికి ఇలా కట్ చేసి ముందుగా పెట్టేసుకుంటానన్నమాట. సో ఇదేమో పుదీనా. సో తీసుకురాగానే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ నేను అప్పటికప్పుడు కడిగేసి నీట్గా ఇలాగా ఆకులు వేరు చేసేసి పెట్టేసుకుంటాను అనమాట బాక్స్లో. సో ఈ పుదీనా ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉంచాను నేను ఫ్రిడ్జ్లోని, ఎందుకంటే రేపు బిర్యానీ చేస్తానని చెప్పాను కదా, బిర్యానీలో పుదీనా యూజ్ చేస్తానమాట. అండ్ ఇదేమో పాలకూర. పాలకూర కడిగి కట్ చేసేసి ఇందులో పెట్టేశాను. సో ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలంటే ఈజీగా తీసి ఆడేసుకోవచ్చు వెంటనే. పాలకూర, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు, ఇవి ఇలా తొడాలు తీసేసి పచ్చిమిరపకాయలు ఇలా బాక్స్లో పెడితే ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇది కరివేపాకు అయిపోయింది. అండ్ ఇదేమో కొత్తిమీర. పుదీనా కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తాను నేను, నాకు చాలా ఇష్టం, ఆయన కూడా చాలా ఇష్టం. సో అందుకనే తెప్పించానమాట. తీసుకురాగానే చెప్పాను కదా అన్నీ వాష్ చేసేస్తామని, అందుకనే అలా పెట్టామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మమ్మీ చేశారు ఇది. సో ఈ సెషన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ కిందకి వెళ్దాం. సో నెక్స్ట్ వెజిటేబుల్, ఎస్ ఇవన్నీ వెజిటేబుల్స్. ఏంటి ఇలా పెట్టేసాను అనుకుంటున్నారు, కవర్లో పెట్టకుండా. నేను చెప్పాను కదా ఇందాక వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తీసుకురాగానే మేము వాష్ చేసేస్తామని. సో అన్నీ వాష్ చేసేసి నీట్గా ఇలా పెట్టుకున్నాం అన్నమాట. టమాటోలు, క్యాప్సికమ్, బీట్రూట్, కీరా, అల్లం ఇలా పెట్టాము. ఇలా పేపర్ చుట్టూ పెడితే అల్లం ఫ్రెష్గా ఉంటుందంట మమ్మీ చెప్పారు. సో క్యారెట్, నిమ్మకాయలు, కాకరకాయ, సొరకాయ ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. సో 3-4 రోజుల్లో అయిపోతాయన్నమాట. అండ్ బెండకాయలు, ఈ బెండకాయలు మాత్రం నీట్గా కడిగేసి ఇలా పెట్టేశాను. కొంచెం ఇలా ఓపెన్ చేసి ఉంచితే బాగుంటుందన్నమాట పాడవకుండా, లేదంటే కన్నాలు కన్నాలు ఉంటాయి కదా కవర్స్కి, అలాంటిది యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూరగాయల సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, ఫ్రూట్ సెక్షన్. దిస్ ఈజ్ ఫ్రూట్స్. సో యుధవీర్ చక్కగా ఫ్రూట్స్ తింటాడు, ప్లమ్, మ్యాంగో, యాపిల్ ఎడే కీప్స్ డాక్టర్ అవే కాబట్టి యాపిల్స్ రెగ్యులర్గా తీసుకుంటాము. అలాగే ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటాం. అండ్ పేర్స్ కూడా మా అందరికి ఇష్టం. అండ్ జాంకాయలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి జాంకాయ. సో ఇదన్నమాట
ఫ్రూట్ సెక్షన్. ఇంకా వాటర్ మిలన్ పపాయ పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కొనుక్కుంటామో అప్పుడే కట్ చేసి తినేస్తాము. సో ఫ్రిడ్జ్ లో పెట్టే అవకాశం ఉండదు వాటికి. సో చూసారు కదండి, మా కూరగాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసుకొని, నాకు తెలిసి మీరందరూ కూడా అదే పాటిస్తున్నారనుకుంటా. ముఖ్యంగా అందరూ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇది కోవిడ్ వచ్చిన టైంలో కదా. ఎస్, కానీ మేము అంతకన్నా ముందు నుంచి చేస్తాము. ఎలా వాష్ చేస్తామంటే, సో మామూలు వాటర్తో ఫస్ట్ కడిగేస్తాము వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు ఏమైనా సరే కూడా. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్లోని అలా ఉంచేసేయాలి. 5 మినిట్స్ అయినా ఉంచామనుకోండి అదంతా అబ్జర్వ్ చేసుకొని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఏమైనా ఉన్నా సరే కూడా అలా బయటికి విడిపోతుంది అన్నమాట. ఆ తర్వాత నీట్గా వాష్ చేసి మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళతోటి నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలా వాష్ చేసి కొంచెం ఆరబెట్టుకోవడమో లేదంటే తుడుచుకోవడమో చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవాలి. అలా తడితడిగా వాటర్ వాటర్గా పెట్టుకుంటే త్వరగా పాడైపోతాయి. నీట్గా తుడిచి ఆరబెట్టి పెట్టుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అది సంగతి. సో ఈ పార్ట్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రీజర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రీజర్లో ఏముంది అనుకుంటారా? అంతగా ఏం లేదు, చూద్దాం రండి. సో ఇదే మా ఫ్రీజర్ అన్నమాట. లుక్ దేర్. తెలుసా, వారం రోజులు కూడా అవ్వవు. ఎందుకు అంటే యుదువీరికి తినకూడదు తినకూడదు అని నేను కూడా నేను తింటే తనకు అనిపించి మళ్ళీ తను కావాలని అడుగుతాడేమో. లిమిట్గా పెట్టాలి కాబట్టి అలాగే ఉంటాయన్నమాట వారం రోజుల వరకు. దాని తర్వాత నిదానంగా అవుతాయి అవి. ఐస్ క్రీమ్స్ అందరి ఇంట్లో ఉంటాయి నార్మల్లీ. అండ్ కిందకు వచ్చేసరికి నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ మా ఆయన గారు ఇప్పుడు తీసుకొచ్చి పెడుతుంటారు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ సెక్షన్లో అదిగు కనిపిస్తుంది, అది తీసుకుంటా. సో ఏముంది, ఐ లవ్ యూ బంగారం అనింది కదా. ఇది పెళ్ళి అవ్వకముందు మా ఆయన గారు నాకు కొనిచ్చారనమాట. అప్పుడు ఏంటంటే మేము ఏదో గిఫ్ట్ షాప్కి వెళ్ళాము పెళ్ళి అవ్వకముందు. గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నారు. ఆయనకి ఇది ఒకటే అర్థమైంది, ఆయనకి తెలుగు రాదు కదా, అంటే ఇది చదివారు కానీ దాని అర్థం ఏంటో తెలియదు కదా. ఐ లవ్ యూ అని ఉంది, ఇది ఏంటిది తెలియక తను అడిగారు. ఇది ఏంటి అని అడిగితే ఏంటి కావాలని అడుగుతున్నారా, నేను ఐ లవ్ యూ బంగారం అని చెప్పాలని అడుగుతున్నారా అని అనుకుని, ఏమో నాకు తెలియదు మీకు తెలీదా అన్నట్టుగా కొంచెం అలా అన్నాను అనమాట. బట్ తర్వాత వెలిగిన నాకు ఆయనకి బంగారం అంటే ఏంటో తెలియదు కదా నిజంగానే అడుగుతున్నారని. సో చెప్పాను. చెప్పిన తర్వాత బంగారం అంటే ఏంటని అడిగారు. సో బంగారం అంటే జనరల్గా గోల్డ్, బట్ ముద్దుగా ఇష్టమైన వాళ్ళని బంగారం అని పిలుచుకుంటారు అని చెప్తే ఓహో అవునా అన్నారు. బట్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మా ఇంటికి నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఇది ఇచ్చారనమాట. సో నాకు తెలియకుండా ఎప్పుడో కొనేసారు ఇది అక్కడే ఉన్నప్పుడే. సో నా కోసం పెళ్ళికి ముందు కొన్న గిఫ్ట్ అనమాట. అప్పటి నుంచి అలాగే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నాను. ఒకసారి చూసి పెళ్ళైన తర్వాత నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఏంటి నువ్వు తినలేదా ఇది అని అడిగారు. లేదు, గుర్తు కోసం అలాగే ఉంచుకున్నాను, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంచుకుంటాను, ట్రై చేస్తాను ఎన్ని సంవత్సరాలు ఉంచుకోగలను అని చెప్పి ఫ్రిడ్జ్లో అలాగే ఎప్పుడు ఉంటుందన్నమాట ఐ లవ్ యూ బంగారం. సో కిందకు వచ్చేసరికి ఇదేంటంటే కనిపిస్తుందా, ఇది మ్యాంగో ప్యూరీ అనమాట. సో మ్యాంగోస్ అనేవి ఒక సీజన్లోనే వస్తాయి కాబట్టి చల్లగా వండి పెట్టేసి చెప్తాగండి. మ్యాంగోస్ అనేవి ఒక సీజన్లోనే వస్తాయి కాబట్టి నేనేం చేస్తానంటే, ఇన్ని ఎక్కువ ఎక్కువ మ్యాంగోస్ తెచ్చుకుంటాం కదా, నేను మా ఆయనే ఉండేది ఇంట్లో, నేను మా ఆయన యుదువీరే ఉంటాం కదా, మేము ముగ్గురం ఎంతనే తింటాము. సో కొన్ని మ్యాంగోస్ ఏంటంటే పండిపోతూ ఉంటాయి ఫాస్ట్గా, నేను అవి పాడవక ముందే వెంటనే అందులో పల్ప్ అంతా తీసేసి విడతీసి నీట్గా స్మూతీ లాగా పేస్ట్ చేసేసి అందులో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను అనమాట. సో ఈ మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా మ్యాంగో మిల్క్ షేక్ కానీ మ్యాంగో జ్యూసెస్ కానీ అలా చేసుకొని తీసుకుంటుంటాం అనమాట. అప్పుడు బాగుంటుంది. అప్పుడు ఒకసారి పెళ్ళైన కొత్త అలా చేస్తే మా ఆయన గారు ఏమో, మ్యాంగో మిల్క్ షేకా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో తయారు చేసావా, బయట కూడా కాదు, ఎలా 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 అని అడిగారు. అప్పుడు చెప్పాను అనమాట, ఫ్రీజర్లో అలా పెట్టాను, సో మనం కొన్న మ్యాంగోస్ చాలా టేస్టీగా ఉన్నాయి కదా అని. సో అలా చేస్తుంటాను అనమాట అప్పుడప్పుడు. సో దాని తర్వాత దాని కిందకి వచ్చేసరికి అవి జస్ట్ కార్న్స్ అనమాట. ఎప్పుడైనా కర్రీస్లో కానీ లేదంటే ఉడకబెట్టుకుని తినడానికి కానీ కార్న్ కానీ పీస్ కానీ అలా ఉంటాయి అంతే. అండ్ ఇంకో కింద ఏంటో తెలుసా, చాలా స్టఫ్ ఉంది చూపిస్తారండి. చెప్పాను కదా మా ఫ్రిడ్జ్ చాలా ఖాళీగా ఉంటుంది, ఎక్కువ ఏమీ ఉండవు. సో ఇదండి
మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసారు కదా. మీకు అనిపించవచ్చు ఏమీ కర్రీస్ లేవు ఏంటి అని. జనరల్గా నేను ఎప్పుడు చేసినవి అప్పుడే అవకొట్టేస్తాను. సో మా ఆయనకి నాకు యుదువీరికి బాగా ఎంత తింటాడని ఇద్దరు మనుషులకి ఎంత చేయాలో అంత కూరలు చేస్తాను నేను. చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి నాకు హ్యాండ్ ఇస్తారు కర్రీస్ తినకుండా బయట నుంచి తెప్పించుకుంటాను. మ్యాక్సిమం బయట నుంచే తెప్పించుకుంటాను. ఎంత మంచిగా వండినా సరే కూడా నేను సరిగా వండలేదు టేస్టీగా వండలేదు అని అనుకుంటే అది వేరే విషయం. ఎంత బాగున్నా సరే కూడా ఆయన ఖచ్చితంగా బయట ఫుడ్ తినకపోతే తిన్నట్టు అనిపించదేమో వండుకొని కొనుక్కొని తీసుకొచ్చుకొని తింటారు. ఆ తీసుకెళ్ళి ఆ బౌల్ తీసుకెళ్ళి ఇందులో పెడతారనమాట మిగిలిపోయిన గారి. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు చూస్తే ఎంత కోపం వస్తుందంటే ఫ్రిడ్జ్లో నాకు అలాంటివి ఏమైనా ఉంటే నాకు అసలు మనసంతా ఎలాగో ఉంటుంది, వెంటనే తీసేసేయాలనిపిస్తుంది. సో తీసేసి మా పనమ్మకి ఇచ్చిస్తాను. లేదు అంటే నేను ఏం చేస్తాను తెలుసా, ఆ రోజు డిన్నర్ ప్లేస్లోని ఉట్టి కర్రీనే తినేస్తానమాట. ఆ రోజు ఇంకా అయిపోవాల్సిందే నేను చేస్తే ఆ రోజు కర్రీ. సో అందుకని మా ఇంట్లోని అలాంటివి లేకుండా చూసుకుంటారనమాట. ఒక్కొక్కసారి మా ఆయన నేను కనిపించకూడదని చెప్పేసి దీని వెనకాల లోపల ఎక్కడో దాచిపెట్టిస్తుంటారనమాట. అలాంటి పనులు కూడా చేస్తారు. సో అందుకే మ్యాక్సిమం నేను కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా సరే కూడా అప్పటికప్పుడు అయిపోయేవి, నిలవ కాకుండా అప్పటికప్పుడు అయిపోయేవి మాత్రం ఆ రోజే అయిపోవాల్సింది అంతే. లిమిట్గా ఉంటుతాను, తినేస్తాము. సో ఇంకా ఫ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ఇది మా ఫస్ట్ ఫ్రిడ్జ్. అంటే పెళ్ళయి 4 ఇయర్స్ అయింది, సో ఫస్ట్ ఫ్రిడ్జ్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు. బట్ ఈ ఫ్రిడ్జ్ మేము కొనుక్కుంది రీసెంట్గా కొనుక్కున్నాము. అంతకన్నా ముందు ఏంటంటే మేము ఇల్లు మారామన్నమాట ఇప్పుడు. సో అంతకుముందు మేము ఫుల్లీ ఫర్నిచర్ హౌస్లో ఉండేవాళ్ళము. వాళ్ళ ఫ్రిడ్జ్ చాలా పెద్దదనమాట. ఎంత పెద్దదంటే అసలు సగం ఖాళీగా ఉండేదన్నమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఎంత ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి ఏంటి అనేది ఐడియా ఉంది కాబట్టి కొంచెం చిన్న ఫ్రిడ్జ్ సింపుల్గా ఉన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట. ఈ ఫ్రిడ్జ్లో కూడా కొంచెం ఖాళీలు చూస్తున్నారు మీరు. అంతగా ఎక్కువ ఏమీ పెట్టుకుని వాటర్ కూడా నేను ఫ్రిడ్జ్ నుంచి తాగను. మ్యాక్సిమం నేను హాట్ వాటరే తాగుతాను లేదంటే నార్మల్ వాటర్ తాగుతాను. ఇందులో ఉన్న వాటర్ కూడా మా ఆయనే పెట్టుకున్నారు. కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా మా ఆయన కోసమే అనమాట. జ్యూసెస్ హెల్దీ డ్రింక్స్ అన్నీ నా కోసం నిజంగా. అండ్ వాటర్ కూడా మ్యాక్సిమం యుదువీరు కూల్ వాటర్ తాగడు, నేను కూడా తాగను. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు ఒకటి, టెంపరేచర్ కూల్ కోసం ఎంత కావాలి ఏంటి అనేది మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మా ఆయన చూసుకుంటారు ఎందుకంటే ఆయనకి ఎక్కువ కూల్ కావాలన్నమాట. ఐస్ క్యూబ్స్ కూడా ఆయన ఎక్కువ వాడుతుంటారనమాట. సో ఇదంతా నేను అంతగా పట్టించుకోను. సో ఇదండి ఇవాటి ఫ్రిడ్జ్ టూర్. మీరు అడిగారు కాబట్టి నేను చేశాను ఈ ఫ్రిడ్జ్ స్టోరు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను షేర్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.